తన సోదరుడికి తనకంటే ఎక్కువ కట్నం ఇస్తున్నారని, తనకు కూడా అదనపు కట్నం కావాలంటూ మహిళను వేధించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో నిరుపేద దంపతులు రేణుక, మల్లేశంల కుమార్తె అనుషను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన అరేటి దేవయ్య, కొమురబా దంపతుల కుమారుడు ఆది మల్లేశంకు 22 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి గత సంవత్సరం ఫిబ్రవరి 14 ఘనంగా వివాహం చేశారు. వీళ్ల కాపురం కొంతకాలం బాగానే సాగింది. కొంతకాలం నుంచి అదనపు కట్నం కావాలంటూ అనుషకు వేధింపులు మొదలయ్యాయి. భర్తతో చరవాణిలో వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక అనుష శుక్రవారం రోజున హాస్టల్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని అనుష తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరారు.